హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు ఆర్ నారాయణమూర్తి. తాను నమ్మిన సిద్ధాంతాలతో ఇటువంటి వ్యాపార లెక్కలు లేకుండా ప్రజా సమస్యలే కథాంశాలుగా సినిమాలు తీసే ఆదర్శవాది ఆయన. అందుకే నారాయణమూర్తికి ఒక సొంత ఇల్లు కూడా లేదు, ఎక్కడా ఒక గుంట స్థలం కూడా కొనలేదు. అలాంటి ఆర్ నారాయణమూర్తి ఇప్పుడు ఆర్థికంగా దీన పరిస్థితుల్లో ఉన్నాడని, కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాడంటూ ప్రజా గాయకుడు గద్దర్ వ్యాఖ్యానించారు. పీపుల్ స్టార్ నారాయణమూర్తి ప్రస్తుతం రైతన్న అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ప్రజా గాయకుడు గద్దర్, వామపక్ష నేత చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేత కోదండం రెడ్డి, న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్, ఇతర రైతు సంఘ నాయకులు అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్ ఆర్ నారాయణమూర్తి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులని చెప్పగా ఈ విషయం తెలుసుకుని అందరూ షాక్కి గురయ్యారు. నారాయణమూర్తి ఎలాంటి సోకులకు పోడు, భార్య పిల్లలు లేరు, సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు, ప్రస్తుతం తానుంటున్న ఇంటికి అద్దె కూడా కట్టలేని దీన పరిస్థితుల్లో నగర శివారులో ఎక్కడో చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. మేము సహాయం చేస్తామన్నా ఒప్పుకోలేదు, మా దగ్గర ఉండమన్నా ఉండడు. అతని వ్యక్తిత్వం అంత గొప్పది. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవితాన్నంతా త్యాగం చేశారు ఆర్ నారాయణమూర్తి అంటూ స్పష్టం చేశారు గద్దర్. ఇక గద్దర్ వ్యాఖ్యలతో ఆర్ నారాయణమూర్తి పడుతున్న ఆర్థిక కష్టాలను తెలుసుకున్న ఆయన అభిమానులంతా సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతున్నారు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.